Adilabad Jilla Utnoorlo, Udriktata Konasagutondi. Collector, DIG, SP Lu Paristhitini Samikshistu Cheryalu Teesukovadamto Paristhiti Adupuloki Vastunnatte Undi, Kani, Prajallo Inka Bhayandolanalu Poledu, Utnoorlo Bandu Vatavaranam Konasagutondi, Prajalu Road Ekkalantene Bhayapadutunnaru. Nalugu Jillala Polisulu Ratrantha, Utnoorlo Elanti Avanchaniya Sanghatanalu Jaragakunda Pahara Kasaru. DIG Ravi Varma, Adilabadlo Undi Paristhitini Samikshistu Adeshalu Jari Chestunnaru. Utnoorlo ఘర్షణలకు కారణం వాట్సాప్ పోస్ట్ ఓ వర్గాన్ని కించపరుస్తు వాట్సాప్ లో పోస్టింగ్ చేసిన యువకుని అరెస్ట్ చేయాలని ఆదివారం రాత్రి వరకు ఆందోళనలు కొనసాగాయి ఇరు వర్గాల రాళ్ల దాడి భాష్పవాయువు ప్రయోగం రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరగడంతో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది నాలుగు జిల్లాల పోలీసులు మోహరించిన టెన్షన్ వాతావరణం కొనసాగింది గంటల వ్యవధిలో 220 మంది సాయుధ బలగాలు 180 మంది సివిల్ పోలీసులు మోహరించిన ఉట్నూర్లో పరిస్థితి అదుపులోకి రాలేదు DIG SP ASP లు సహా 60 మంది పోలీస్ అధికారులు హెల్మెట్లు ధరించి వీధుల్లో తిరిగారు నిన్నటి గొడవల్లో SP ASP DSP లకు గాయాలయ్యాయి వాట్సాప్ లో పోస్ట్ తో వివాదానికి కారణమైన యువకుని పోలీసులు అదుపులోకి తీసుకోలేదు పరిస్థితి అదుపు తప్పడంతో ఇరు వర్గాలతో చర్చలు జరిపారు జిల్లా కలెక్టర్ డిఐజీ ఎస్పీలు డిఐజీ రవివర్మ ఆదేశాలతో రాత్రికి రాత్రే అదనపు బలగాలు ఉట్నూరు చేరుకున్నాయి ఆదిలాబాద్ తో పాటు నిర్మల్ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాల నుంచి వచ్చిన పోలీసులు గస్తీ కాస్తుండడంతో ప్రస్తుతం పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది ప్రస్తుతం 144 సెక్షన్ ఇంకా అమల్లో ఉంది దుకాణాలు మూతబడ్డాయి ఈ కేసులో ఎస్ఐ సిఐలపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో పరిస్థితికి సంబంధించి మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు సారంగపాణి ప్రస్తుతం ఉట్నూర్లో పరిస్థితి ఎలా ఉంది సంతోష్ ప్రస్తుతానికి అయితే కొంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ జనంలో మాత్రం ఆ భయాందోళన నిన్నటి భయము ఆ రాళ్ల దాడి దానికి సంబంధించిన భయం నుంచి ఇంకా జనం పేర్కొనలేదు అయితే పోలీసు బందోబస్తు కొనసాగుతుంది ఎప్పుడు ఏం జరుగుతుంది అనే టెన్షన్ మాత్రం ఇటు పోలీసుల్లో అటు అక్కడి స్థానికుల్లో స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఉదయాన్నే షాపులు తీసి ఈ పట్టణ కేంద్రంలో షాపులు తీసి బయటకు వచ్చే జనం ఆ మందకొడిగా రావడం జరిగింది ఎప్పుడు ఏం జరుగుతుంది అనే టెన్షన్ మాత్రం వీళ్ళకు నెలకొనింది ఇక్కడే పోలీసు బలగాలు రాత్రంతం పహారా కాసాయి ప్రస్తుతానికి కూడా ఇంకా పికెటింగ్ కొనసాగుతుంది అయితే ఈ నాలుగు జిల్లాలకు సంబంధించిన పోలీసులు ఇక్కడికి చేరుకుని బందోబస్తు అంటే నిర్వహిస్తున్నారు ఇక్కడ ఆ పోలీస్ బందోబస్తు కొనసాగుతున్న నేపథ్యంలో జనం బయటకు రావాలంటే కొంత ఇబ్బంది పడుతున్నారు అయితే పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చేంత వరకు బలగాలను ఉపసంహరించుకునే పరిస్థితి లేదని పోలీస్ అధికారుల ద్వారా మనకు సమాచారం అందుతుంది అయితే ఇప్పటి వరకు ఎవరైతే వాట్సాప్ లో కించపరుసు పోస్ట్ చేసిన వ్యక్తిని ఇప్పటి వరకు పోలీసులు మాత్రం అదుపులోకి తీసుకోలేదని మనకు సమాచారం అందుతుంది అయితే దీనికి సంబంధించి స్థానిక పోలీసుల తీరు పైన కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఎవరై మొదటిసారిగా అంటే ముందు ఫిర్యాదు చేసినప్పుడు ఎవరైతే ఫిర్యాదు చేశారో ఫిర్యాదు చేసిన దానికి పోలీసులు త్వరగా రియాక్షన్ కాకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపరించినట్లు మనకు సమాచారం అందుతుంది అయితే దీనికి సంబంధించి స్థానిక పోలీసులకు సంబంధించి ఒకరిద్దరి పైన వేటు పడే అవకాశం ఉన్నట్లుగా మనకు ఉన్నతాధికారుల ద్వారా సమాచారం అందుతుంది అయితే ఉట్నూరు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం సైతం సీరియస్ గా తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా దీనిపై ఆరా తీసినట్లుగా మనకు సమాచారం అందుతుంది అయితే కేంద్ర హోంశాఖ నుంచి
కేంద్ర ఇంటెలిజెన్స్ ఇక్కడున్న ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం సేకరించింది. దీనికి సంబంధించి ఈ ఇష్యూకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని జిల్లా కలెక్టర్ రాత్రి ప్రభుత్వానికి చేరవేసినట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ డిఐజీ ఈ కాసుపడి వరకు ఉత్నూరు ఈ ఆదిలాబాద్ కేంద్రంగా ఉండే పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతానికి జిల్లా ఎస్పీ శ్రీనివాస్, ఏఎస్పీ వనసరెడ్డితో పాటు డిఎస్పీ ఇన్ఛార్జ్ డిఎస్పీ సత్యనారాయణ అక్కడే ఉండి పూర్తి ఈ పరిస్థితిని అంతా సమీక్షిస్తున్నారు. పోలీసు బలగా మొహరింపు పికెటింగ్ మాత్రం ఇంకా కొనసాగుతుంది. సంతోష్, థ్యాంక్ యూ సారంగపాండి.